తెలుగు సినీ పరిశ్రమ కోల్పోయింది. వందల చిత్రాల్లో నటించిన ఒక గొప్ప మహానటుడిని కాదు, మాకు సంబంధించి మా కుటుంబ సభ్యుడు, మా కుటుంబ పెద్ద, మన తమ్ముడు అంటూ ఆప్యాయంగా పిలిచే ఒక అన్నయ్య నేను కోల్పోయినట్లు భావిస్తున్నాను. ఇది వాళ్ళ కుటుంబానికి ఎంత తీరం లోటో, మా వరకు మాకు కూడా ఇది అంత తీరం లోటు. రామలింగ గారి కుటుంబానికి అతి దగ్గరగా ఉన్నటువంటి సత్యనారాయణ గారి ఫ్యామిలీ కూడా తర్వాత తర్వాత మాకు అంత అతి దగ్గర అయ్యారు. సోదర ప్రేమను కనపరుస్తూ ఒక తమ్ముడిలాగా నన్ను ఆయన ఎంతో దగ్గర చేసినవారు. ఆయనతో నటించినటువంటి ప్రతి సినిమా నాకు ఒక దీపి జ్ఞాపకం, జీవితంలో మర్చిపోలేను. అలాగే వ్యక్తిగతంగా కలిసినప్పుడు కూడా ఆయన చూపించే ప్రేమ వాత్సల్యాలు కూడా నేను ఇప్పుడు మర్చిపోలేను. అందుకనే నాకు ఆయన కనిపించాలి, ఆయన చూడాలి అన్నప్పుడల్లా వారి బర్త్డే సందర్భంగా వారి ఇంటికి వెళ్ళటం, ఆయన ఉచ్చగుచ్చాలు ఇచ్చే ఆయనకి విషెస్ తెలియజేయటం, ఆయన బ్లెస్సింగ్స్ తీసుకోవడం నేను అలాగే చేస్తుండేవాడిని. ఆ రోజు ఆయన ఎంత కల్మషం లేని మనిషి అంటే, ఎంత స్వచ్ఛమైన మనసు అంటే, ఆయనతో షూటింగ్ చేస్తున్నప్పుడు ఒక పసిపిల్లవాడితో చేస్తున్నట్టుగా అనిపిస్తుంది తప్ప, ఈ అంతటి గొప్ప నిష్కల్మషమైనటువంటి మనిషి ఆయన. ఆయన అలాగే భోజన ప్రియుడు కూడా. సురేఖ నేను వెళ్ళినప్పుడు ఆయన, అమ్మా నీ చేతితోటి ఉప్పు చేప ఉండి పెట్టమ్మా అది తినాలని వస్తుంది అంటే నోరు ఊరుతుందంటే, ఎందుకని ఇవేళ చేసి పంపిస్తానంటే ఉత్తమ్ తినేలాగా ఓపిక లేదు అన్నారు 2 ఇయర్స్ బ్యాక్. ఆ తర్వాత మొన్న వెళ్ళినప్పుడు ఏమంటే అడిగారు, ఏమైనా చేసి పంపించమంటావా అంటే, ఆయన వెంటిలేటర్ మీద ఉన్నారు తినే పరిస్థితి కాదు అని అన్నాం. ఆయన అంతగా మా కుటుంబంతో అంత ఇది ఉంటుంది అంతా. ఈరోజున అలాంటి మనిషిని మేము దూరం చేసుకోవడం అనేది మా వరకు మాకు చాలా దురదృష్టంగా భావిస్తున్నాం మేము. బట్ ఎక్కడున్నా సరే ఆ మహానుభావుడి ఆత్మకు శాంతి చేకూరాలని వాళ్ళ కుటుంబ సభ్యులకి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. కైకాల సత్యనారాయణ గారు ఈరోజు మృతి చాలా బాధాకరం. మొట్టమొదటిసారి ఆయన మందర ఎంపీగా ఎన్నికైనప్పుడు అన్నయ్య స్వయంగా పుష్పగుచ్చం ఇచ్చి ఆయన ఊళ్ళో లేకపోతే నన్ను వెళ్ళి ఇమ్మని చెప్పి నాకు అలాగా వారితో పరిచయం. నాకు హైదరాబాద్కి వచ్చినప్పుడు కూడా షూటింగ్ సందర్భంలో కలిసిన ఇంకో పక్క సెట్లో ఉన్న చాలా ఆప్యాయంగా పలకరించాం. ఆయన అజాత శత్రు, ఎంత ఆయన కింద జూనియర్స్తో కూడా ఆయన సరదాగా పిలిపించుకునే ఒక ఏకవచనంతో పిలిచినా కానీ ఆయన ఏమాత్రం నొచ్చుకొని మనస్తత్వం నిగర్వి ఆయన మృతి ఈరోజు తెలుగు చిత్ర పరిశ్రమకి చాలా లోటు. అలాగే వారి కుటుంబ సభ్యులకి వాళ్ళందరూ నాకు చిన్నప్పటి నుంచి చెన్నై నుంచి నాకు తెలుసు. కైకాల సత్యనారాయణ గారు కానీ వారి అబ్బాయిలు కానీ మనస్ఫూర్తిగా వారి కుటుంబ సభ్యులకి, వారి సత్యమణికి, కైకాల నాగేశ్వర గారికి, వారి కుటుంబ సభ్యులకి నా జనసేన తరఫున నా తరఫున ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తాను. తలసాని మంత్రివర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఇప్పుడే నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ లాంఛనాలతోటి వీరికి గౌరవ వందనం ఇచ్చి సాగనంపాలి అనేది అది గొప్ప గెస్చర్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. అది ఒక మహానటుడికి, అఫ్కోర్స్ ఆయన మాజీ ఎంపీ కూడాను, ఆయనకి చాలా ఘనమైన నివాళి ప్రభుత్వ తరపు నుంచి రావటం అనేది మా అందరం కూడా ఎంతో సంతోషిస్తున్నాము. ప్రభుత్వానికి కూడా మేము మా సంతోషాన్ని తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. నేను మొట్టమొదట హైదరాబాద్ వచ్చిన సత్యనారాయణ గారికి కథ చెప్పాను. అలాగే నేను భూషణ్ మూడు గారి దగ్గర అసిస్టెంట్గా జాయిన్ అయినప్పుడు వాళ్ళ రమ్మ ఫిల్మ్స్కే మొదట నేను పనిచేశాను. సో అలాగే ఆయన డైరెక్ట్గా నేను రచయితగా ఆయన సినిమాలకి పనిచేయలేదు కానీ సహరచయితగా ఉన్న ఆయన సినిమాలకి చాలా వాటికి పనిచేశాను. అండ్ ఒక ప్రేక్షకుడిగా మనందరికీ ఆయనతో ఎంతో అనుబంధం ఉంది. సో ఒక ఈయనతో ఒక తరం ముగిసిపోయినట్టుగా నాకు అనిపిస్తుంది. చాలా గొప్ప నటుడు, తెలుగు చిత్రసీమ ఎప్పటికీ మర్చిపోలేని, ఎప్పటికీ సెలబ్రేట్ చేసుకునేటట్టు ఆయన బతకడం ఒక పండగ. ఇలాంటి వాళ్ళు పది ఇందాక చిరంజీవి గారు ఆయన భార్యతో చెప్తున్నారు,
ఆయన పరిపూర్ణమైన జీవితం గడిపారు, ఏ రకమైన కంప్లైంట్లు లేవని కరెక్ట్గా చెప్పారు సార్. సో ఆయన నిజంగా ఆయన వెళ్ళిపోయినందుకు నిజంగా మనందరికీ ఆ లోటు ఎప్పటికీ పోడ్చలేదు. చిరంజీవి గారు ఆవిడతో చెప్తున్నారు, మా అందరికీ వ్యాపకాలు ఉంటాయి, మేము మా జీవితాల్లో వెళ్ళిపోతాం, కానీ ఆయనతో మీరు గడిపిన సహజీవనాన్ని మాత్రం ఎవరు ఆ లోటును పోడ్చలేరని చాలా గొప్ప చెప్పారు సార్. సో ఆవిడ లోటును మాత్రం ఎవరు పోడ్చలేరు. అందుకని వారి కుటుంబ సభ్యులకి, తెలుగు సినిమా పరిశ్రమ తరఫున, తెలుగు ప్రేక్షకుల తరఫున మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం. ఇందాక చిరంజీవి గారు చెప్పినట్టు తెలంగాణ గవర్నమెంట్ తాలూకు జెస్చర్ చాలా 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 గొప్పది. ఆ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వానికి కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. కైకాల సత్యనారాయణ గారు 1958 అనుకుంటాను ఆయన ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంట్రీ. ఆయన ఫస్ట్ పిక్చర్ సిపాయి కూతురు, సిపాయి సిపాయి కూతురు అంటారు. నేను స్కూల్ కాలేజెస్ చదువుకున్న రోజు అప్పట్లో స్కూలు, ఆ తర్వాత కాలేజ్ ఆయన సినిమాలు అప్పుడు చూసి, ఆ తర్వాత నేను సినిమా రంగానికి వచ్చిన తర్వాత సత్యనారాయణ గారు నేను ఎన్నో సినిమాలు కలిసి చేశాం. మా అమ్మాయి బ్యానర్ శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్లో కూడా సొంత పిక్చర్స్లో ఈ డేట్స్ పంపించడమే కానీ ఫుల్ డిమాండ్గా ఉన్నారు సత్యనారాయణ గారు. ఎంత డిమాండ్ అంటే డబ్బులు ఇస్తాం, ఎక్కువ ఇస్తామని ప్రొడ్యూసర్స్ ఆయన మీద అలా ఒత్తిడి తెస్తున్నా ఫస్ట్ ప్రిఫరెన్స్ నాకు ఇచ్చి నా బ్యానర్లో నేను ఎంత ఇస్తే అంత తీసుకొని నాకు సహకరించిన మంచి నటుడు. అతను విలనిజం, ఆ విలనిజంలో ఒక హీరోయిజం కూడా ఉండేది. కామెడీ విలన్గా చేశాను, ఆయన ఎన్ని రకాలుగా చేశారో అన్ని పాత్రలు నేను వాళ్ళ చూసి నేర్చుకున్నాను. సీనియర్ మోస్ట్ నటుడు వాడు. ఎన్టీ రామారావు గారి తర్వాత నాన్నగారు సత్యనారాయణ గారు అని అప్పట్లో అంటూ ఉండేవాడు. ఆ పోలిక ఆయన్ని చూస్తే బిగినింగ్ చేశాను. నాకు అతి సన్నిహితమైనటువంటి కుటుంబం ఆవిడ సత్యనారాయణ గారి మిస్సెస్. నేను ఇప్పుడు అక్కయ్య అంటాను. ఆవిడ అంటూ ఉంటుంది, బాబు నెక్స్ట్ జన్మ అంటూ ఉంటే మన ఇద్దరం అక్క తమ్ముడుగా పుట్టాలి. అంత సన్నిహితమైన కుటుంబం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, ఆ కుటుంబానికి మనశ్శాంతి భగవంతుడు కలుగు చేయాలని కోరుతున్నాను.